హాయ్ ఫ్రెండ్స్ డిఫరెంట్ మూవీస్ చూసే వాళ్ళ కోసం ఇంకో ఛానల్ పెట్టాను ఛానల్ ఎవరికీ తెలియదు కాబట్టి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాన్ని ఫాలో చేయండి మూవీ స్టార్టింగ్ లో ముంబైకి సుమారు పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో నివసిస్తూ అప్పుల బాధతో ఉన్న పేద రైతు శివని చూపిస్తారు శివకి ఇద్దరు కుమార్తెలు సోనియా ప్రీతి శివ స్థానిక భూస్వామి దాదా ఠాకూర్ దగ్గర చాలా డబ్బు అప్పు తీసుకున్నాడు పొలం బీడిపోయింది వర్షాలు లేక పంట పండక తీసుకున్న అప్పు తీరక శివ చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు చనిపోవాలనుకున్నా కూడా కూతుర్లు ఇద్దరి బాధ్యత తన మీదే ఉంది శివకి కొడుకు పుట్టాలని ఆశ ఉండేది కానీ ఇద్దరు కూతుర్లే కావడం వల్ల ఎప్పుడూ తిట్టుకుంటూ ఉండేవాడు పెద్ద కూతురు ప్రీతి తెల్లగా ఉంటుంది ఏదో ఒకలా ఆమె పెళ్లి జరిగిపోతుంది కానీ చిన్న కూతురు సోనియా చామంచాయిగా ఉంటుంది ఆమెకి పెళ్ళవడం కొంచెం కష్టమే కానీ ఆమె శరీరం చాలా బలమైనది ఆమె పొలంలో చాలా కష్టపడి పనిచేస్తుంది ఒకరోజు సోనియా తండ్రి తన అక్కని ఠాగూర్ ఇంటి వైపు తీసుకుని వెళ్తూ ఉంటాడు సోనియాకి కొంచెం అనుమానం కలుగుతుంది తన అక్కని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అని తెలుసుకోవాలని వాళ్ళని వెంబడిస్తుంది ప్రీతికి కూడా ఏం జరగబోతోందో తెలీదు ఆమె తండ్రి ఠాకూర్ దగ్గరికి అమ్మేయడానికి ప్రీతిని తీసుకుని వెళ్తున్నాడు ఠాకూర్ దగ్గర డబ్బు తీసుకుని కూతుర్ని అమ్మేస్తాడు సోనియాకి తన తండ్రి అక్కని అమ్మేశాడని తెలియగానే బోరున విలపిస్తుంది తండ్రి మీద చాలా కోపం తెచ్చుకుంటుంది ఎందుకంటే అక్క చెల్లెలు ఇద్దరికి ఒకరింటి ఒకరికి ప్రాణం వాళ్ళు వేరుగా ఉండలేరు అయితే శివ తన దగ్గర నిజం దాస్తాడు మీ అక్కకి ఠాగూర్ ముంబైలో మంచి ఉద్యోగం చూపిస్తాడని అబద్ధం చెప్తాడు అభంశుభం తెలియని ఆడపిల్లలు కావడం వల్ల జరిగిన మోసాన్ని తెలుసుకోలేకపోతారు ప్రీతి వెళ్లి చాలా రోజులైనా కూడా ఆమె గురించి ఎటువంటి కబరు తెలీదు అందువల్ల ఒకరోజు సోనియా ఎవ్వరికీ తెలియకుండా ఠాకూర్ ఇంటికి వెళ్తుంది నన్ను కూడా మా అక్క దగ్గరికి పంపించమని వేడుకుంటుంది నేను కూడా అక్కడే పని చేస్తానని బతిమాలతుంది ఠాకూర్ ఇదే మంచి అవకాశం బంపర్ ప్రైజ్ తగిలినట్టు అనిపిస్తుంది అవకాశం కోరుకుంటూ ఇంటి దాకా వస్తే ఎవరు వదులుకుంటారు అలాగే ఠాకూర్ కూడా వదులుకోడు వెంటనే అంజలి అనే అమ్మాయితో ముంబైకి పంపిస్తాడు సోనియా అక్కని కలుస్తున్నాననే ఆనందంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది సడన్ గా దారిలో బస్ రిపేర్ అవుతుంది తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రాత్రి ఒక లో గడపాల్సి వస్తుంది ఆ రిసెప్షన్ రిసెప్షన్లో ఒక కంప్యూటర్ ఉంటుంది రాత్రి అంజలి నిద్రపోయిన తర్వాత సోనియా రిసెప్షన్ దగ్గరికి వచ్చి రిసెప్షనిస్ట్ని ఒక్కసారి మెయిల్ చెక్ చేసుకుంటానని రిక్వెస్ట్ చేస్తుంది ఒకరోజు వాళ్ళు ఈమెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ప్రీతి మెయిల్ పంపించుంటుంది అనుకుంటుంది ఆ మెయిల్ చెక్ చేస్తే అందులో ప్రీతి ఎటువంటి మెయిల్ పంపలేదు కొంచెంసేపు మాట్లాడటం వల్ల సోనియాని అమ్మేశారని రిసెప్షనిస్ట్కి అర్థమవుతుంది కాబట్టి సోనియాకి కొంచెం డబ్బులిచ్చి వెంటనే తిరిగి మీ ఊరికి వెళ్ళిపోమా అని చెప్తాడు ఆ మహిళ నీకు ఎటువంటి ఉద్యోగం చూపించదు నీ జీవితం నాశనం అవుతుంది దయచేసి నా మాట విని ఇంటికి వెళ్ళిపోమా అంటాడు కానీ సోనియా అతని మాటలు చెవికెక్కించుకోదు ఆమెకి కేవలం ఠాకూర్ అక్కకి ముంబైలో మంచి ఉద్యోగం ఇప్పించాడని తనకు కూడా అక్కడ మంచి ఉద్యోగం ఇప్పిస్తాడని అనుకుంటుంది సోనియా అంజలితో కలిసి ముంబైకి చేరుకుంటుంది ముంబైలో పెద్ద పెద్ద బిల్డింగులు చూసి ఆశ్చర్యపోతుంది బిల్డింగులు దాటుకుంటూ చిన్న చిన్న కుటీరేల వైపు వెళ్లేదాకా ఆమెకు తెలియదు ధనికులు పేదవాళ్లు ఉండే ఇల్లు వేరుగా ఉంటాయని అంజలి ఆమెని ఒక రెడ్ లైట్ ఏరియాకి తీసుకుని వెళ్తుంది తీరా అక్కడికి వెళ్లిన తర్వాత గానీ సోనియాకి అర్థం కాదు తాను ఎటువంటి ప్రదేశానికి వచ్చిందో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్న తర్వాత సోనియా తనలో తానే కుమిలిపోతుంది చాలా భయపడుతుంది తన అక్కకి ఏమైందో అని కంగారు పడుతుంది సోనియాని మాధురి అనే అమ్మాయికి అప్పజెప్తారు అక్కడి నుంచి పారిపోవడం కూడా చాలా కష్టం ఎవరైనా అలా ప్రయత్నిస్తే వాళ్ళను ఒక రూమ్ బంధిస్తారు మాధురి సోనియాని వ్యభిచారం చేయిస్తున్న ఓనర్ ఫైజల్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది అతను సోనియా వర్జిన్ అని తెలిసి ఆమెని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు ఎందుకంటే వర్జిన్ అమ్మాయిలకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సోనియా తనకు తానుగా వచ్చి వ్యభిచార రొంపిలో ఇరుక్కుపోయింది అయినా పట్టుదల వదలకుండా ఇప్పుడు కూడా తన అక్కని వెతకాలని అనుకుంటోంది ఫైజల్ సోనియా వర్జిన్ కావడం వల్ల ఆమెకి మంచి రేట్ ఇచ్చే కస్టమర్ కోసం బుక్ చేసి పెడతాడు మరోవైపు శివ తన చిన్న కూతురు కూడా ముంబైకి చేరిందని తెలుసుకుని ఠాకూర్ దగ్గరికి వెళ్ళి తన కూతుర్ని తనకి ఇప్పించమని వేడుకుంటాడు ఠాకూర్ నీ కూతుర్లు చాలా దూరం వెళ్లిపోయారు ఇంకా వాళ్ళు తిరిగి రావడం కష్టమని చెప్తాడు శివ అంజలి దగ్గరికి వెళ్తాడు నా కూతుర్లు ఎక్కడున్నారని అడుగుతాడు అంజలి వాళ్లు అమ్మేసిన రెడ్లైట్ ఏరియా అడ్రస్ చెప్తుంది శివ కూతుర్ని వెతుక్కుంటూ ముంబై రెడ్లైట్ ఏరియాకి చేరుకుంటాడు ఎంత వెతికినా తన కూతుర్లు కనిపించరు అక్కడ చాలా మంది అమ్మాయిల పరిస్థితి చూసి తను చేసిన తప్పుకి ఆ కర్కశ తండ్రి గుండె సైతం తడుక్కుపోతుంది తన కూతుర్ల విషయంలో తను ఏం చేశాడో తెలుసుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు కానీ ఇప్పుడు ఎంత పశ్చాత్తా పడినా ఎటువంటి ఉపయోగం లేదు అంతా అతని చేయి దాటిపోయింది ఇప్పుడు సోనియాని కూడా వ్యభిచారపు కూపంలోకి నెట్టేశారు ఒకరోజు సోనియా ఒక పోలీస్ ఆఫీసర్ని చూస్తుంది తనని తన అక్కని కాపాడుతాడనే నమ్మకంతో అక్కడి నుంచి తప్పించుకుని అతని దగ్గరికి వెళ్తుంది కానీ ఆ పోలీసు చాలా దుర్మార్గుడు నమ్మించి మళ్లీ సోనియాని అదే వ్యభిచారపు కొంపుకి తీసుకెళ్లి అప్పగిస్తాడు ఇప్పటి వరకు ఫైజల్ సోనియాని చాలా బాగా చూసుకునేవాడు కానీ ఇప్పుడు ఆమె అతని లిమిట్స్ క్రాస్ చేసింది అతను కోపంతో రగిలిపోతాడు ఎందుకంటే అతని బిజినెస్ దెబ్బతింటుంది ఇక్కడ అమ్మాయిలందరూ ఇలా వెళ్ళిపోతే ఏదో ఒకరోజు అతను బిజినెస్ మూసేయాల్సి ఉంటుంది కాబట్టి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు ఇంకోసారి ఇలా జరిగితే మీ అక్క ఎక్కడున్న వెతికి చంపేస్తానంటాడు మెల్లగా సోనియా కూడా ఆ జీవితానికి అలవాటు పడిపోతుంది ఎందుకంటే అక్కడ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఒక్కొక్కరిది కథ భార్యని అమ్మేసిన భర్త కూతుర్నే అమ్మేసిన తండ్రి వాళ్ళెవరెవరు ఎప్పుడెప్పుడు అక్కడికి వచ్చారో కనీసం గుర్తు కూడా లేదు ఒకరోజు ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు అతను అక్కడ రెగ్యులర్ కస్టమర్ కానీ అతను కొత్తగా వచ్చిన అమ్మాయిల దగ్గరికి మాత్రమే వెళ్తాడు కొత్తగా వచ్చిన వాళ్ల లిస్టులో సోనియా మొదటి స్థానంలో ఉంటుంది ఆ వ్యక్తి సోనియా దగ్గరికి వెళ్తాడు అతని పేరు మనీష్ అతను ఒక సామాజిక కార్యకర్త బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టబడిన అమ్మాయిలని ఆ సంస్థ కాపాడుతూ ఉంటుంది మనీష్ సోనియాతో తప్పకుండా త్వరలో నిన్ను కాపాడటానికి వస్తానని చెప్తాడు ఒకరోజు సోనియా ఫైజల్ డైరీలోంచి కొన్ని ఫోన్ నెంబర్లు దొంగలించి మనీష్కి ఇస్తుంది దాని ద్వారా తన అక్క ఎక్కడుందో తెలుసుకోవచ్చని ఫైజల్ సోనియాని వేరే కస్టమర్కి అప్పజెప్పడానికి తీసుకెళ్తూ ఉంటాడు సోనియా మొహం మరింత కాంతివంతంగా ఉండాలని వెళ్ళే దారిలో తన అక్కని చూపిస్తాడు కానీ సోనియా తన అక్కను చూసి కంగు తింటుంది తన చెల్లిని కూడా గుర్తించలేకపోతుంది ప్రీతికి తన కుటుంబం మీద చాలా కోపంగా ఉంటుంది వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఆమెని ఈ వ్యాపారంలోకి పంపించారని అనుకుంటుంది ప్రీతి తన విషయం సోనియా కూడా తెలుసు అనుకుంటుంది తెలిసి కూడా తనతో చెప్పకుండా తనని మోసం చేసిందని భావిస్తుంది తన జీవితం పాడవడానికి సోనియా ఒక రకంగా కారణం అనుకుంటుంది ఫైజల్ మనవాళ్ళు వాళ్లు పరాయి వాళ్ళు పరాయి వాళ్ళు మనవాళ్ళు అవుతారు ఇది ప్రపంచం తీరు అంటాడు నన్ను నమ్ము అంతా మంచిగా జరుగుతుందని చెప్తాడు కొన్ని రోజుల తర్వాత మనీష్ పోలీసులతో ఫైజల్ అడ్డా మీద దాడి చేస్తాడు ఫైజల్ సోనియాని ఒక చోట దాస్తాడు సోనియా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకోదు తను వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళొచ్చు కానీ ఆమె అక్క కోసం అక్కడే ఉంటుంది ఆ ఏరియాకి సంబంధించిన ఇన్స్పెక్టర్ రావడం వల్ల వచ్చిన పోలీసులు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఫైజల్ త్వరగా సోనియాని కస్టమర్ దగ్గరికి పంపించాలనుకుంటాడు తర్వాత ఫైజల్ మాధురి సోనియాతో పాటు అనేక మంది ఇతర అమ్మాయిలను కార్గో కంటైనర్ లో హాంకాంగ్ కు పంపిస్తాడు మాధురిని కూడా అమ్మేయడం వల్ల ఫైజల్ రష్మి అనే కొత్త ప్రాస్టిట్యూట్ ని ఆ ప్లేస్ లో అపాయింట్ చేస్తాడు పదకొండు రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కంటైనర్ హాంకాంగ్ చేరుకుంటుంది అక్కడ సోనియాని ఒక అమెరికా కస్టమర్ దగ్గరికి పంపిస్తారు మిగతా వాళ్ళందరూ కూడా వేరే వేరే చోట కస్టమర్ దగ్గరికి పంపించబడతారు అక్కడ కూడా ముంబైలో లాగే వ్యభిచార గృహాలు ఉంటాయి అయితే కొంచెం ఆర్గనైజర్గా ఉంటాయి కస్టమర్లు చాలా డబ్బున్నవాళ్ళు వర్జిన్ అమ్మాయిలని ఎక్కువ డబ్బులు ఇచ్చి కొంటారు ఒకరోజు ఒక కస్టమర్ సోనియాకి తన కంప్యూటర్ ఉపయోగించుకోవడానికి ఇస్తాడు సోనియా మెయిల్ చెక్ చేస్తుంది అందులో తన గ్రామంలో ఉండే అమర్ అనే అబ్బాయి మెయిల్ చేసి ఉంటాడు సోనియా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నిన్ను ముంబైకి అమ్మేశారని తెలిసింది నేను నీ కోసం రెడ్లైట్ ఏరియాలో చాలా వెతికాను కానీ నీ జాడ తెలియలేదు నువ్వు ఎక్కడున్నావో చెప్పు నిన్ను నేను చాలా మిస్ అవుతున్నాను నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను అంటాడు నిజానికి అమర్కి సోనియా అంటే చాలా ఇష్టం అతను సోనియాని ప్రేమిస్తున్నాడు వాళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు అమెరికాలో ఉంటూ చాలా రోజులు గడిచిపోతాయి ఒకరోజు సోనియాని మాధురిని ఒక పార్టీకి తీసుకుని వెళ్తారు అక్కడ జీవితంలో చాలా విసిగిపోయిన మాధురి తన చెయ్యి కోసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది అందరి ధ్యాస మాధురి వైపు ఉన్నప్పుడు సోనియా పార్టీలో నుంచి పారిపోతుంది తర్వాత రోజు ఒక చైనీస్ రెస్టారెంట్ బయట చెత్తలో పడిన ఆహారాన్ని తీసుకుని తింటూ ఉంటుంది అప్పుడు రెస్టారెంట్ ఓనర్స్ ఆమెని సిఏఎస్టి అనే ఎన్జీఓ నడుపుతున్న సామాజిక కార్యకర్త సల్మాకి అప్పగిస్తారు తనలా రక్షించబడిన అనేక ఇతర బాలికలు మరియు మహిళలతో పాటు సోనియా చివరకు షెల్టర్ హోమ్ లో మనశ్శాంతిని పొందుతుంది ఒకరోజు సల్మా సోనియాని మనీష్ వీడియో కాల్లో మాట్లాడిస్తుంది మనీష్ సోనియాకి ముందే తెలుసు మనీష్ ప్రీతిని కూడా రక్షించాడు అప్పుడు సోనియా తన అక్క ప్రీతితో మాట్లాడుతుంది సోనియా వీలైనంత త్వరగా ఇండియాకి వెళ్ళాలి అనుకుంటుంది కానీ అందుకు కొంచెం సమయం పడుతుంది ఆరు నెలల తర్వాత సోనియా ముంబైకి చేరుకుంటుంది మనీష్ ఆమెకి ఒక చేదు వార్త చెప్తాడు ఆమె యొక్క మళ్లీ తిరిగి అదే వ్యభిచారంలోకి మాదక ద్రవ్యాల వ్యసనంలోకి మళ్లీ నెట్టబడిందని ఆమె ఆశ్చర్యంగా ఈ విషయం తెలుసుకుంటుంది అయినా సోనియాకి నమ్మకముంది మళ్లీ తన అక్కని ఎలాగైనా వెతికి పట్టుకోగలని ఒకరోజు తన అమ్మ నాన్న సోనియాని కలవడానికి వస్తారు సోనియా తన తల్లితో మాత్రమే మాట్లాడుతుంది ఎందుకంటే వాళ్ల ఈ పరిస్థితికి కారణం తన తండ్రి కాబట్టి డబ్బు కోసం తన అక్కని అమ్మేశాడు ఇల్లు పొలం అమ్మేసుండొచ్చు పెద్దగా పోయేదేమీ లేదు కానీ కన్న కూతురు కసాయి వాడిలా అమ్ముకు తిన్నాడు అలాంటి వాడి మొహం ఎలా చూస్తుంది సోనియా వాళ్లతో పాటు వెళ్లడానికి నిరాకరిస్తుంది ఆమె ఇప్పుడు ఆ ఎన్జిఓలోనే ఉంటుంది అక్కడే ఉంటూ మిగతా అమ్మాయిల మంచి చెడులు చూస్తూ ఉంటుంది ఆమె ప్రతిరోజు తన అక్కకి ఒక మెయిల్ చేస్తుంటుంది ఏదో ఒకరోజు తన అక్క దగ్గర నుంచి రిప్లై వస్తుందని ఆశ కానీ చాలా రోజులు గడిచిపోయినా ప్రీతి తిరిగిరాదు చివరికి ఒకరోజు ఆమె ఫ్రెండ్ అమర్ తన కోసం వస్తాడు అమర్ సోనియా గురించి అన్నీ తెలిసి కూడా అతని మనసులో ఆమె మీద ఉన్న ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు అమర్ సోనియాకి జీవితంలో తోడుగా నిలబడతాడు ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్